న్యాయ చరిత్రలో అత్యంత కీలకమైన తీర్పు మధ్యాహ్నం రాబోతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్కిల్ కేసులో వేసిన క్వాష్ పిటిషన్ పై అక్టోబర్ 17 సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. సరిగ్గా 3 నెలల తర్వాత ఇవాళ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు ఇవ్వనుంది. మధ్యాహ్నం 1 గంటకు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ భేలా ఎం త్రివేది ధర్మాసనం తీర్పును వెల్లడించనుంది. మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ఓవర్ టు యు. ప్రియాంక, దేశ న్యాయ చరిత్రలో అత్యంత కీలకమైన ల్యాండ్ మార్క్ తీర్పు ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవ్వబోతుంది. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ పర్మిషన్ తీసుకో అనుమతి లేకుండా 17A ప్రకారం కేసు నమోదు చేయటం కుదరదు అని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సరిగ్గా 3 నెలల తర్వాత ఈరోజు తీర్పు రాబోతుంది. సెప్టెంబర్ 17వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పు రిజర్వ్ చేసింది. 17వ తేదీన తీర్పు రిజర్వ్ చేస్తున్నట్టు పేర్కొని 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేయాలి అని చెప్పి ఆదేశించింది. దేశంలో సుప్రసిద్ధ న్యాయవాదులైన సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూత్రా చంద్రబాబు తరపు వాదనలు వినిపించగా సిఐడి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. ఈ వాదనల తర్వాత దీనిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈరోజు తీర్పు వస్తున్నప్పటికీ కూడా చంద్రబాబుకి ఈ తీర్పు వలన ఇప్పుడు కొత్తగా వచ్చేదేమీ లేదు అని చెప్తున్నారు. ఎందుకు అనంటే ఆయనకి ఆల్రెడీ ఇప్పటి వరకు ఆయన మీద నమోదైన 6 కేసుల్లో 1 కేసులో మినహా మిగతా 5 కేసుల్లో కూడా బెయిల్ వచ్చింది. రాజధాని అసైన్మెంట్స్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసు కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఇసుక మద్యం, ఈ కేసులన్నింటిలో కూడా బెయిల్ వచ్చింది. ఒక్క ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసే సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ పెండింగ్లో ఉంది. 2021 డిసెంబర్ 9వ తేదీన స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి కేసు నమోదైంది. అయితే అప్పట్లో ఆ రోజు ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు చంద్రబాబు పేరు మాత్రం లేదు. 2023 సెప్టెంబర్ 8వ తేదీన ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరును A37గా చేరుస్తూ విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో ఫైల్ చేశామని చెప్పి సిఐడి చెప్తుంది. సెప్టెంబర్ 9వ తేదీన తెల్లవారుజామున చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. 6 గంటలకు అరెస్ట్ చేసినట్టు రికార్డు చూపించినప్పటికీ 8వ తేదీ రాత్రే 12:30 ప్రాంతంలో నంద్యాలలో చంద్రబాబు బస్ చేసిన కళ్యాణ మండపాన్ని పోలీసులు చుట్టుముట్టారు. 9వ తేదీ ఉదయం చంద్రబాబుని తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో డీఐజీ, సిడ్డీఐజీ వెళ్లి ఆయన బస్ చేసిన బస్సు తలుపులు తట్టే అద్దాలు కొట్టారు. 6 గంటలకు ఆయన అరెస్ట్ చేసినట్టు చేశారు. సాయంత్రం సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం నంద్యాల నుంచి ఆల్ ద వే ఆన్ బై రోడ్ తీసుకువచ్చి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో ఉంచారు. అక్కడ కొద్దిసేపు క్వశ్చన్స్ చేసిన తర్వాత నేరుగా ఆయన్ని తీసుకువచ్చి మరుసటి రోజు తెల్లవారుజామున, అంటే 10వ తేదీ తెల్లవారుజామున 3:30 కోర్టులో హాజరుపరచగా, ఆ రోజంతా కూడా వాదనలు జరిగిన తర్వాత సాయంత్రానికి రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఆయనకు జుడిషియల్ రిమాండ్ విధించారు. అక్కడి నుంచి 53 రోజుల పాటు చంద్రబాబు జైల్లో ఉన్నారు. అయితే సెప్టెంబర్ 22వ తేదీన విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు బెయిల్ డిస్మిస్ చేసింది. ఈలోపే సెప్టెంబర్ 11వ తేదీన చంద్రబాబుకి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అంటే 17A ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2018లో అవినీతి నిరోధక చట్టంలోని 17కి అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఈ అమెండ్మెంట్ ప్రకారం ఎవరైనా ఒక ప్రజాప్రతినిధి మీద, అంటే ఒక ప్రభుత్వంలో ఉండే మంత్రివర్గంలో ఉండే ఒక ప్రజాప్రతినిధి మీద కేసు నమోదు చేయాలి అని అంటే తప్పనిసరిగా రాష్ట్ర గవర్నర్ అపాయింటింగ్ అథారిటీ ఎవరున్నారో ఆయన అనుమతి తీసుకోవాలి అని చెప్పి స్పష్టంగా 17A తీసుకొచ్చారు. ఎందుకు అనంటే గత ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్ని అధికారం మారిన తర్వాత ప్రతిపక్షంలో ఉండే పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పొలిటికల్ ఇండిక్టివ్నెస్, అంటే పొలిటికల్ వెంజెన్స్ తీర్చుకునేందుకు రిజ్యూమ్ రివెంజ్ అని చెప్పి హరీష్ సాల్వే చెప్తారు. దీన్ని కోర్టులో వాదించే సమయంలో ఈ రిజ్యూమ్ రివెంజ్ తీర్చుకుంటుంది అనే ఉద్దేశంతోనే దేశంలో అత్యున్నత చట్టసభలైన లోక్సభ రాజ్యసభ ఆమోదించిన తర్వాత 17A తీసుకొచ్చారు. ఆ 17A ఉండే స్పిరిట్కు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. కాబట్టి ఈ కేసును కొట్టివేయాలి అని చెప్పి చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తే విజయవాడ ఏసీబీ కోర్టు మాత్రం ఇన్సిడెంట్ జరిగింది 2014-19 మధ్య కాబట్టి 2015లో జరిగింది కాబట్టి ఈ 17A అనేది చంద్రబాబుకు వర్తించదని పేర్కొనగా హైకోర్టు మాత్రం ఒక ఫైండింగ్ ఇచ్చింది. ఏంటంటే
ఇంటెన్షనల్గా ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, అవినీతికి పాల్పడ్డారా లేదా అనేది నేను ఇప్పుడు మినీ ట్రయల్ నిర్వహించలేను, ఈ దశలో క్రాస్ పిటిషన్ ఎంటర్టైన్ చేయలేను అని చెప్పి డిస్మిస్ చేశారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్ళారు, అనేక రకాల వాదనలు జరిగాయి. సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూత్రా, ముకుల్ రోహత్గి లాంటి వాళ్ళు తలపడ్డారు. అన్నీ అయిపోయిన తర్వాత ఈలో చంద్రబాబుకి దాదాపుగా 3 కేసుల్లో యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది, ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక, మద్యం కేసుల్లో, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనకి రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చింది. 53 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సీనియర్ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జాతీయ అధ్యక్షులు శంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. మొదటి నుంచి కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మొత్తాన్ని కూడా ఫాలో అవుతున్నారు. గతంలో కూడా సుప్రీంకోర్టులో వాదనలు జరిగే సమయంలో కూడా వాటిని ఆశాంతం పరిశీలించారు. సార్, ఈరోజు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ రాబోతుంది. అయితే చంద్రబాబు మీద పెట్టిన కేసుకు సంబంధించి ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే 17A సంబంధించి అమెండ్మెంట్ వచ్చిన తర్వాత జరిగింది అనేది ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అనేది. బట్ ఆ ప్రభుత్వం వైపు నుంచి అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అనేది చూసుకోవాలి, కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది కాదు అని అంటారు. బట్ అసలు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలన్నా, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ బిగిన్ చేయాలన్నా కూడా గవర్నర్ అపాయింటింగ్ అథారిటీ అనుమతి తీసుకోవాలని చెప్తున్నారు. ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు, దీని మీద ఎవరి వాదనలు నెగ్గే అవకాశం ఉంది అనుకుంటున్నారు? అంటే జడ్జిమెంట్ను మనం ముందుగా ప్రెడిక్ట్ చేయకూడదు, బట్ ఎలా చూస్తున్నారు దీన్ని? 17A గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే స్పష్టంగా పేర్కొన్నారు. 17A ఏమిటి అనేటువంటిది మనం గత 3-4 నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నోట్లో నాంతా ఉన్నది విషయాలన్నీ కూడా తెలుసు. 17A తీసుకొచ్చినప్పుడు దానికి ఏమిటి దాంట్లో ఉన్నదన్నప్పుడు, ఏ పోలీస్ అధికారి కూడా ఏ కేసుని విచారణ చేపట్టడానికి కానీ రిజిస్టర్ చేయటానికి కానీ అనుమతి లేకుండా చేయకూడదు అనేటువంటిది ఒక కట్ ఆఫ్ డేట్. ఆ చట్టం వచ్చినటువంటిది డేట్ అంటే 26 జులై 2018 నుంచి చేయకూడదు అనేటువంటిది వచ్చింది. నేరం ముందా జరిగిందా తర్వాత జరిగిందా లేకపోతే అనేటువంటిది ఇక్కడ కాదు. ఆ తేదీ నుంచి పోలీస్ అధికారులకు ఒక బార్ విధించారు కాబట్టి ఏదో ఎప్పుడు నేరం అంతకంటే ముందే జరిగింది కాబట్టి మేము చేయొచ్చు అనే దానికి ఆ వాదనని బహుశా సుప్రీంకోర్టు ఆమోదిస్తుందని నేను అనుకోవటం లేదు. ప్రత్యేకించి ఇంకొకటి తీసుకున్నప్పుడు ఏంటంటే దీంట్లో ఐపీసీ సెక్షన్స్ కూడా కొన్ని పెట్టడం జరిగింది. మనం రాఫెల్ కేసులో తీసుకున్నప్పుడు కూడా 17A దాదాపుగా అప్పీల్ చేసినటువంటి పరిస్థితి, అది అర్థం వస్తుందని చెప్పినటువంటి యశ్వంత్ సిన్హా కేసులో కూడా మనం గమనిస్తే సుప్రీంకోర్టుని ఆ విధమైనటువంటి తీర్పు చెప్పినటువంటి ఘటన ఉన్నది. మరి పోతే ఇక్కడ ఐపీసీ సెక్షన్స్ పెట్టారు కాబట్టి ఐపీసీ సెక్షన్స్ 409 ఇప్పుడే అది వర్తిస్తుందా లేదా, ఈ స్టేజ్లో మేము దాని లోతుపాతలకు వెళ్ళాలా లేదా అనేటువంటిది కొన్ని అనుమానాలు. ఈ బహుశా సుప్రీంకోర్టు అంత లోతుపాతలకు ఈ స్టేజ్లో పోతుంది అనేటువంటిది కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. 17A వచ్చే వరకు స్పష్టంగా తెలుస్తూ ఉంది, 17A గవర్నర్ అనుమతి లేకుండా ఈ కేసు 17A పీసీ యాక్ట్ కింద చేయటం సరైనది కాదు అనేటువంటి తీర్పు వెలువడవచ్చు అనేటువంటిది నా భావన. సార్, ఇప్పుడు ఒకవేళ 17A చంద్రబాబు పిటిషన్ యాక్సెప్ట్ చేసి ఐపీసీలో 409 ఉందనుకోండి, ఐపీసీలో 409 అంటే మనీ ట్రయల్ జరగాలి, ఒక వ్యక్తి ఇంకొకళ్ళకి డబ్బులు ఇచ్చినట్టుగా ప్రూవ్ చేయాలి, అటువంటి ఆధారం ఎక్కడా లేదు అనేది మన హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఫైండింగ్స్లో చేసింది. స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్లో కూడా ప్రాథమిక ప్రైమా ఫేసీ లేదు అని చెప్పి చెబుతుంది, ఎలా చూడాలి? ఒకసారి వచ్చరికి ఏంటంటే సాధారణంగా ఏంటంటే క్రైమ్ స్టేజ్లోనే క్వాష్ చేయడానికి అది చట్టానికి పూర్తిగా వ్యతిరేకం అయ్యింది, ఏ విధమైనటువంటి మెటీరియల్ లేకపోతే చేస్తున్నాయి కానీ న్యాయస్థానాలు కూడా దీన్ని మొదటి స్టేజ్లో అంటేనే ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకమునిపే క్వాష్ చేయొచ్చా లేదు అనే దాంట్లో చాలా గీతలు గీసుకుని లక్ష్మణ రేఖలు గీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. పోలీసులు వాళ్ళు సిఐడీలు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసేటువంటి కేసుల్లో మనం జోక్యం చేసుకుని దాన్ని క్లోజ్ చేయడం సరైనది కాదు. ఛార్జ్షీట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్షీట్ పెట్టేటువంటి అధికారం ఉన్నది కాబట్టి ఛార్జ్షీట్ పెట్టడం అంటే పూర్తిగా మెటీరియల్ మొత్తం కోర్టు ముందుకు వస్తుంది కాబట్టి అప్పుడు ఉన్నదా లేదా అనేటువంటి చూడటం అనేటువంటి కూడా ఎక్కువ కేసుల్లో చూస్తూ ఉన్నారు. ఆ పరిమితులు కూడా కొంచెం కోర్టు తీసుకునేదానికి, ఎందుకంటే ఇది ఒక ఈ తీర్పు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అవుతుంది, డెఫినెట్గా భారతదేశం మొత్తానికి సంబంధించినటువంటిది అవుతూ ఉంది. సార్, ఒకవేళ ఈరోజు చంద్రబాబు గారికి ఫేవర్గా వస్తే, అంటే ఆయన వేసిన క్వాష్ పిటిషన్కి సంబంధించి క్వాష్ని యాక్సెప్ట్ చేస్తున్నాము అని అంటే, ఇప్పుడు మిగతా కేసులు ఉన్నాయి, ఇది లిక్కర్ ఉంది, తర్వాత శాండ్ ఉంది, అండ్ ఏపీ ఫైబర్ గ్రిడ్ ఉంది, అండ్ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఉంది, అసైన్ ల్యాండ్స్ యాక్ట్ ఉంది, ఇవి కూడా పోతాయి కదా, ఆయన అప్పుడు తీసుకున్న డెసిషన్స్ అయినా పోయే అవకాశం ఉందా ఇవి కూడా?
డెఫినెట్గా ఇప్పుడు కనుక పూర్తిగా క్వాష్ కనుక అయ్యే తీర్పు కనుక వచ్చేట్లయితే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి 6 కేసుల్లో 5 కేసులు క్వాష్ అయిపోతాయి. ఎందుకంటే ఒక అంగళ్ళ కేసునే ఒక ఐపీసీ సెక్షన్స్ కింద 307 కేసు నమోదు చేసిన సంగతి ఆయన యొక్క విధి విధానాలు లేదా ఆయన ఒక చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చేసినటువంటి పని కాదు కాబట్టి అది ఒక ప్రైవేట్ ఐపీసీ కేసు అవుతుంది. మిగతా 5కు సంబంధించి ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండగా ఆయన చీఫ్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తుండగా చేసినటువంటి పనులు కాబట్టి 5 కేసులకి ఇది ఎఫెక్ట్ అవుతుంది. 5 కేసులు వీళ్ళు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందండి. రాఫెల్ స్కాండల్కి సంబంధించి, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి యశ్వంత్ సిన్హా సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. అప్పుడు 17A వర్తిస్తుంది కాబట్టి మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింటింగ్ అథారిటీ తీసుకోవాలి అని చెప్పారు. అదేవిధంగా అథారిటీ పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. యడ్యూరప్ప కేసులో కూడా అదే చెప్పింది సుప్రీంకోర్టు. వాటికి భిన్నంగా 3-మెంబర్ బెంచ్ అది ఇస్తే ఇప్పుడు 2-మెంబర్ బెంచ్ ఏమైనా భిన్నంగా వెళ్లే అవకాశం ఉందా? అంటే వ్యూ ఎలా ఉంటుంది, రీజనింగ్ అండ్ వ్యూ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బహుశా ఇంత ముందు ముగ్గురు చెప్పినటువంటి తీర్పుల కంటే వ్యతిరేకమైనటువంటి తీర్పు ఈ బెంచ్ చెప్తుందని అనుకుంటానికి వీల్లేదు. ఎందుకంటే 17A స్పష్టంగానే ఉన్నది ఇటువంటిది. అది బహుశా సుప్రీంకోర్టు ఏంటంటే అసలు 17A అనేటువంటిది రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కాదు అని దాని కనుక ఆ సెక్షన్ని రద్దు చేస్తే తప్పితే ఆ సెక్షన్ ఉన్నంతకాలం సుప్రీంకోర్టు కూడా దానికి ఒక భాష్యం చెప్పడం ఆల్రెడీ 17A భాష్యం చెప్పినటువంటిది ప్రొటెక్షన్ ఇచ్చినటువంటి తీర్పులు కొన్ని ఉన్నాయి కాబట్టి పీసీ యాక్ట్కి సంబంధించి కొన్ని ఉన్నాయి. కానీ ఒకటి తీసుకున్నప్పుడు గతంలో కూడా ఏంటంటే సిఆర్పిసిలో సెక్షన్ 197 అనేటువంటి సెక్షన్ ఒకటి ఉండేది. పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైనా కానీ ఏదైనా నేరం చేసినట్లయితే వాళ్ళ మీద అది ఏం చేయాలి అన్నప్పుడు వాదేన దానికి నో కోర్ట్ షాల్ టేక్ కాగ్నిజెన్స్ అని ఉంది. అంటే న్యాయస్థానానికి పరిమితులయ్యి ఏ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోకూడదు అనేటువంటిది ఒకటి ఉండేది. దాని తర్వాత సుప్రీంకోర్టు వాటి డైల్యూట్ చేసింటే ఎప్పుడు దీన్ని పర్మిషన్ ఎప్పుడు అనేటువంటిది విచారణ ముగిసేలోపు ఎప్పుడైనా కూడా పర్మిషన్ తెచ్చుకోవచ్చు అనేటువంటి కొన్ని తీర్పులు కూడా ఉన్నాయి. కానీ దీంట్లో వచ్చేసరికి అంటే పోలీసులే విచారణ చేయకూడదు అనేటువంటిది ఉన్నది. అది కోర్టుల మీద పరిమితులైతే ఈ 17A పోలీసుల మీద విచారణ చేయడంలోనే పరిమితులు కాబట్టి దాన్ని అప్పీల్ చేసేటువంటి పరిస్థితి వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది చూస్తున్నాం ఎస్ఆర్పి గారి ఒపీనియను. తప్పనిసరిగా అంటే గతంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి యశ్వంత్ సిన్హా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళిన సమయంలో 17A తప్పనిసరిగా వర్తిస్తుంది. ఒకవేళ మీరు కేసు నమోదు చేయాలి అని చెప్పి మీరు చెప్పే ఎలిగేషన్స్లో కేసు నమోదు చేయాలంటే అపాయింటింగ్ అథారిటీ ఎవరో ఉన్నారో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలని అప్పుడు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం చెప్పింది అని అంటున్నారు. అదేవిధంగా కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప కేసులో కూడా ఇటువంటి జడ్జిమెంటే, 17A యాక్సెప్ట్ చేయదు, మీరు 17A ప్రకారం వెళ్ళాలి అని కూడా స్పష్టంగా చెప్పారు. వాటిని కాదని ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఏమైనా భిన్నంగా చెప్తుందా, ఏం జరగబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. బట్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వేసిన ఈ క్వాష్ పిటిషన్ మాత్రం భారత న్యాయ చరిత్రలోనూ భారత రాజకీయాల్లో కూడా ల్యాండ్ మార్క్ జడ్జిమెంటు, హిస్టారికల్ జడ్జిమెంట్ మాత్రం కాబోతుంది. అది నెగిటివ్గా వచ్చినా లేకపోతే ఫేవర్గా వచ్చినా కూడా మాత్రం ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కాబోతుంది న్యాయ చరిత్రలో. ఇదే సమయంలో ఈ ఒకవేళ చంద్రబాబు వేసిన పిటిషన్ని, క్వాష్ పిటిషన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెప్పి ఇంటోటో సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది అని అంటే మాత్రం చంద్రబాబుకి ఇది నిజమైన విజయమే. అదేవిధంగా దేశంలో రిజిమ్ రివెంజ్ ఏదైతే ఉందో, హరీష్ సాల్వే చెప్పారు గత ప్రభుత్వాల మీద ఇప్పుడు వచ్చిన అధికారం మారిన తర్వాత వచ్చే ప్రభుత్వం ఏదైతే పొలిటికల్ వెంజెన్స్తో కేసులు నమోదు చేస్తుందో దానికి తెరబడిద్ది. ఒకవేళ నెగిటివ్గా వస్తే మాత్రం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికిప్పుడైతే మాత్రం ఆయనకు వచ్చే ముప్పేమీ లేదు. కానీ బట్ ఒకవేళ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో ప్రభుత్వం మారితే మాత్రం, అధికారం మారితే మాత్రం ఇప్పుడున్న పాలకుల మీద అప్పుడు కేసులు పెట్టడానికి కూడా ఈ తీర్పు ఉపయోగపడిద్ది అని చెప్పి టీడీపీ నేతలు భావిస్తున్నారు. బట్ ఏదైనా కూడా దేశంలోని అత్యున్నత చట్టసభలు, రాజ్యసభ, లోక్సభ ఆమోదించిన 17A ఏదైతే ఉందో దానికి భిన్నంగా సుప్రీంకోర్టు భాష్యం చెబుతుందా, తీర్పు ఇస్తుందా లేదా అనేది సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చా, గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చాల్సి ఉంది. అదేవిధంగా ఒకవేళ 17A యాక్సెప్ట్ చేసి ఐపీసీలోని 409 ప్రకారం మీరు విచారించుకోవచ్చు అని చెప్తే ప్రస్తుతం ఉన్న కేసుని ముందు మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. సెషన్స్ కోర్టులో జరగదు అది, మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామారావు.